సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి సాయి. నా పేరు రేఖా హర్షిత, మాది కాకినాడ. మేము సాయి సర్వస్వం 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాము. మా అమ్మగారు స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫాలో అవ్వడం, నేను కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను. మీరు చెప్పే ప్రతి పూజ చేస్తాము. ప్రతి అమావాస్య పౌర్ణమికి మీరు చెప్పే పూజలన్నీ తూచ తప్పకుండా చేస్తాము. అయితే మాకు కూడా చాలా అనుభవాలు ఎదురయ్యాయి. రీసెంట్గానే ఒక అనుభవం ఎదురైంది మా నాన్నగారికి. మా నాన్నగారు లాస్ట్ మంత్ దేనికో మిగతా వాళ్ళతో ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్ళారు, వేరే ఊరు వెళ్ళారు. అయితే వాళ్ళు పని అయిన తర్వాత వాళ్ళు కలిసే రావాలి, కాకపోతే మా నాన్నగారు ఎందుకో తెలియదు ముందే వచ్చేసారు. చాలా ఆకలి అవుతుందని చెప్పి ముందే వచ్చి వేరే దగ్గర ఎక్కడో తినేసి అలా డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోయారంట. కానీ అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు తిందాం రండి అని ఫోన్ చేసి మా నాన్నగారు మీరు తినేసేయండి నేను తినేసానని చెప్పి ఇంటికి బయలుదేరి వచ్చేసారు. ఆ ఈవినింగ్ నైట్ టైంలో ఒక కాల్ వచ్చింది మా నాన్నగారికి. కలిసి వెళ్ళిన ఒక అతనికి కోవిడ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది అని ఫోన్ చేశారు. అప్పుడు ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దగ్గరలో ప్రమాదం పోయింది, చాలా భయపడ్డాం. కానీ పూజల ఫలితం ఇదే చాలా కనిపించిందండి. అదంతా మీ వల్ల గురువుగారు, చాలా థ్యాంక్ యూ మాకు సాయి సరస్వం మెంబర్స్ని చేసినందుకు. నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను గురువుగారు, నేను ఇంటర్ అయింది. నన్ను బ్లెస్ చేయండి, మా ఫ్యామిలీని అంతా కూడా బ్లెస్ చేయండి. చాలా థ్యాంక్స్ గురువుగారు. చాలా సంతోషం అమ్మా, నిజంగానే ఈ అనుభవాలన్నీ అంటే ప్రతి క్షణం బాబా మనతో ఎలా ఉంటాడు అనేది ఈ అనుభవం ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తోంది. అంతే కదా, ప్రమాదము పక్క నుంచి తీస్తాడు బాబా. ఎప్పుడు కూడా ఆయన్ని విశ్వసించామో మనకు కూడా తెలియకుండా మనల్ని ఎన్నో ప్రమాదాల్లోంచి బయటపడేయటం అనేది జరుగుతుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థలైందు ఆయన మనతో ఉండటం అన్నది ముమ్మాటికి సత్యం. అందుకే చెప్పడం ఈరోజు తమ్నేలు కూడా అదే, నమ్మకంతో నా చేయి పట్టుకుని చూడు అని చెప్పాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇలాగే మంచి అనుభవాలు రావాలని, నిజంగా మీ జీవితాలు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.